నమస్తే నిరోజ వెల్కమ్ టు 30 బై 60 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ గా డీటెయల్స్ లోకి వెళ్తే జీహెచ్ఎంసీ ని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి కేటీఆర్ 30 సర్కిళ్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని చెప్పారు అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు నిర్మించిన వారిని వదిలిపెట్టేది లేదన్నారు గతంలో బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను ఎన్ కన్వెన్షన్ స్వచ్ఛందంగా కూల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు అటు కొత్త జిల్లాల ఏర్పాటుపైనా కేటీఆర్ స్పందించారు జిల్లాలు అనుకున్న దానికంటే చిన్నగా ఆయన మాట వాస్తవమేనన్నారు వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు దీనివల్ల పెత్తందారి వ్యవస్థ పోయి అధికార వికేంద్రీకరణ జరుగుతుందని చెప్పారు జిల్లాల విభజన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై దృష్టి పెడతామన్నారు కేటీఆర్ అటు నయీం కేసు విచారణ నిష్పక్షపాతంగా సాగుతుందని చెప్పారు ఎన్నికల విధానంపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్నికలకు ఒకే ఎలక్టోరల్ కోడ్ అమలు చేయాలన్నారు నరసింహన్ హైదరాబాద్ లో జరుగుతున్న ఎలక్షన్ కమిషనర్ల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు ఉప ఎన్నికలు ఏడాదికి రెండు సార్లు మాత్రమే నిర్వహించాలన్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా రీకాల్ అధికారం కల్పించాలని సూచించారు అలాగే అవినీతిని అరికట్టడానికి చట్టాల్లో మార్పు చేయాల్సి ఉందన్నారు గవర్నర్ నరసింహన్ A single election for assemblies, local governments and parliament. I say this particularly as far as the state, local government is concerned because what happens is because of this election process which is held time and again, development really comes to a grinding halt. Because every other day there is a ban imposed on doing any development measures because elections are being held. And this goes on and on and again. So also in the case of bipoles, can we have only two bipoles a year? One in January and one mid-June or something. Otherwise, what happens is there's a continuous spate of by-elections that are held. I remember when I was in Chhattisgarh, there was a by-election going on almost around the year. And there was no development process worth the name that could take place because every time you had an missing announcement comes in, there's a by-election going on. So you can't make any announcement. So development really comes to a grinding halt because of this frequency of elections that are being held. How do we really get out of this program of having by-elections at regular intervals? Or can we sort of do going for elections only twice a year for by-elections? మాజీ గవర్నర్ రోసయ్యను కలిశారు కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది ఇప్పటికే హైదరాబాద్ లో కాపు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ముద్రగడ రోసయ్య కలవడం వెనక ఎలాంటి రాజకీయ అంశం లేదన్నారు ముద్రగడ హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్ రాకెట్ కేసులో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిని రంగారెడ్డి కోర్టులో ప్రవేశపెట్టారు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్టు నాందేడ్లో రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఉదయం హైదరాబాద్ తీసుకొచ్చారు ఇతను సైంటిస్ట్ వెంకటరమణతో కలిసి డ్రగ్ రాకెట్ నడుపుతున్నాడని ఎన్సీబీ అధికారులు గుర్తించారు డ్రగ్ రాకెట్ లో వింగ్ కమాండర్ రాజశేఖర్ రెడ్డిది కీలక పాత్రగా తెలుస్తోంది బేగంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ లో వింగ్ కమాండర్ గా జాయిన్ అయిన రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ లో డిప్యూటేషన్ పై పనిచేస్తున్నాడు ప్రతి మూడు నెలలకోసారి హైదరాబాద్ వచ్చి డ్రగ్ తయారీని పరిశీలిస్తున్నాడు డ్రగ్ రాకెట్ గుట్టు రట్టుకోవడంతో హైదరాబాద్ నుంచి పారిపోతుండగా నాందేడ్లో రాజశేఖర్ రెడ్డిని ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు అతని వద్ద నుంచి 10 లక్షల నగదు 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేస్తున్నారు రాజశేఖర్ రెడ్డి దగ్గర డ్రగ్ తయారీకి సంబంధించిన ఫార్ములా దొరికినట్టు ఎన్సీబీ పోలీసులు తెలిపారు గ్యాంగ్స్టర్ నయీం కేసు విచారణకు చిన్న బ్రేక్ పడింది ఓ వారం రోజుల పాటు దర్యాప్తు నిలిచిపోనుంది దసరా పండుగ తర్వాత విచారణపై దృష్టి పెట్టనున్నారు సిట్ అధికారులు జిల్లాల పునర్విభజనలో సిట్ చీఫ్ ఇతర అధికారులు బిజీగా ఉండటమే ఇందుకు కారణం సిట్ చీఫ్ అంజని కుమార్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మరో అధికారి నాగిరెడ్డి నాక్ జోన్ ఐజీ వీళ్ళిద్దరూ కొత్త జిల్లాల ఎస్పీ కార్యాలయాలు సిబ్బంది నియామకం వంటి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు దీంతో నయీం కేసుపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు అయితే విచారణ జరుపుతున్న ఇతర టీంలు తమ పనిలో నిమగ్నమై ఉండాలని మాత్రం ఆదేశించారు నయీంపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి ఈ కేసులో 8 మంది లొంగిపోగా 95 మందిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు 195 పీటీ వారెంట్ జారీ చేసిన సిట్ తమ అదుపులో ఉన్న 72 మందిని ప్రశ్నిస్తోంది అయితే దసరా తర్వాత కేసు దర్యాప్తు మరింత ఊపందుకుంటుందని చెప్తున్నారు అధికారులు
హయత్ నగర్ మండలం పెద్దంబర్పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన కారణమైన నిందితులకు బెయిల్ ఇవ్వడంపై మండిపడ్డారు చిన్నారి సంజన బంధువులు. ఆసుపత్రిలో చిన్నారి పరిస్థితి ఎలా ఉందో కూడా డాక్టర్లు చెప్పడం లేదని అంటున్నారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బంధువులు. మమ్మల్ని చూడనిస్తలేరు, గ్యారెంటీ ఇస్తే అసలు ఎట్లున్న సంగతి కూడా డాక్టర్లు చెప్తలేరు మాకు. మాకు కూడా అట్లుంటుంది. ఆ పోలీసు వాళ్ళు లంచం తీసుకున్నారు, బాగా బెయిల్ ఇప్పించేసి బెయిల్ క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు పాపను కాపాడుకోవాలంటే బెయిల్ క్యాన్సిల్ చేయాలి. అలాగే వాళ్ళు తాగిన వాళ్ళకి శిక్షించాలని చెప్పేసి అన్నారు. శిక్షించాలి, వాళ్ళు తప్పకుండా శిక్షించాలి. ఎట్లా బెయిల్ ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా చేయాలి. వాళ్ళని ఏ శిక్షిస్తారో వాళ్ళని శిక్షించాలి. మా పాప ప్రాణంతో ఉండాలి, చక్కగా ఉండాలి. మా పాప మా పాప అంటే మాకు ఎంత ఇష్టము. మా పాప కోసం వాళ్ళకి ఆలోచన లేదా, గవర్నమెంట్కి ఆలోచన లేదా, పిల్లలంటే ఆలోచన లేదా? ఎట్లా బెయిల్ ఇచ్చిండు? పైసలు లేని వాళ్ళు ఇట్లా హాస్పిటల్లో పట్టి తిరగాలి, పైసలు ఏమో గుద్దాలి, పైసలు 24 అవర్స్ బెయిల్ ఇవ్వాలి, బయటికి రావాలి, మళ్ళీ కార్లు దాకా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ వాళ్ళకి బెయిల్ రద్దు చేయాలి, వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఈ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది కాదు. మేము కానీ వాళ్ళని ఇట్లా అరెస్ట్ చేయలేదనుకో మళ్ళీ మేము పెద్ద దగ్గర ఆందోళన చేస్తా. రమయ్య వాళ్ళ ఫాదర్ కూడా వస్తున్నారు. ఇది చాలా ఇష్యూ చేస్తుంది, దీనైతే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది విజయనగరం జిల్లా తోటపాలెంలో పోలీసులు వీరంగం సృష్టించారు. ముగ్గురు యువకులపై కర్రలు రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మను కలిసేందుకు వెళ్లారు. అక్కడ కూడా వారిని అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. కాకీల తీరుపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. హైదరాబాద్ లో వడ్డీ వ్యాపారులు ఆగడాలు సృష్టించుతున్నాయి. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టడం లేదంటూ ఓ మహిళా వడ్డీ వ్యాపారి గొడవకు దిగింది. జవహర్నగర్ గ్రామ పంచాయతీ ఆఫీసు ఎదుట ఇరు వర్గాల మహిళలు తన్నుకున్నారు, వ్యక్తిగత దూషణలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువురిని సముదాయించారు. సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోతోంది. లైన్ ఆఫ్ కంట్రోల్ను ఆనుకుని ఉన్న గ్రామాల్లో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని భారీగా కాల్పులు జరుపుతోంది. తుపాకులతో పాటు పెద్ద మొత్తంలో మోర్చార్లను ప్రయోగిస్తోంది. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి మన దళాలు. సర్జికల్స్ దాడుల విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. పాక్పై భారత సైన్యం చేసిన దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించాల్సిన పని లేదని తేల్చి చెప్పారు ఆయన. సరిహద్దుల్లో సర్జికల్స్ ఆపరేషన్ చేసినట్టు సాక్షాత్ ఆర్మీ చీఫ్ చెప్పాక అనుమానాలు ఎందుకని ప్రశ్నించారు వెంకయ్య నాయుడు. అండ్ ఆల్సో ఆప్ ఆల్సో మేడ్ ఇట్ వెరీ క్లియర్. సో దట్ బీయింగ్ ద కేస్ ఐ డోంట్ థింక్ ఎనీ ఇండియన్ సిటిజన్ హస్ గాట్ ఎనీ డౌట్ అండ్ ఎనీబడీ ఇస్ డౌటింగ్ ది క్రెడెన్షియల్స్ and the commitment of our Indian Army. The Indian Army has done a commendable job. The entire country is happy about it and the entire world has also acknowledged it. Nobody in the world is raising any doubt. Only Pakistan is saying something because they have to say something. They are not in a position to have even funeral or last rites of their own citizens. Unko dahan sanskar karne ke liye bhi wo log tayar nahi hai. Aisa samskruti hai unka. Dusra jaisa maine kal kaha, jo angrezi mein kahavat hai, Pakistan is like a thief keeping quiet after bitten by a scorpio. That is the situation of Pakistan. Isliye iske bare mein desh mein charcha karna ye army ka apaman karna hoga. Karan kya hai? Ye vaktavya Venkaiah Naidu ne nahi diya, ne to Manohar Parrikar ne nahi diya. Ye vaktavya Director General Military Operations khud military ne first roop mein pura details desh ke samne par bataya aur saath hi saath sarvadaliya baithak bula ke us sabse పాక్ దుశ్చర్యలకు దీటైన సమాధానం చెబుతున్న భారత ఆర్మీకి అండగా నిలవాలని త్రిదండి చిన్నజీఆర్ స్వామి పిలుపునిచ్చారు. ఆర్మీకి అండగా ఉంటామని అన్ని మతాలు కులాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరికి వారుపై ఈ విషయంలో స్పందించాలని కోరారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆర్మీకి 10 లక్షల సాయం అందిస్తామని ప్రకటించారు చిన్నజీఆర్ స్వామి. రక్షణ విషయంలో తగినట్లుగా వారందరినీ కూడా స్పందించమని ఏకకంఠంగా మన యొక్క జవానులకి అండగా నిలబడమని కోరవలసినటువంటి అవసరం మనకందరికీ ఉంది. గత మేము ఈ దేశ పౌరులందరికీ చేసేటటువంటి ఒక సూచన లేదా ఒక అభ్యర్థన, మనమందరం కూడా ఏకకంఠంగా
జల సహకారంపై భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హెచ్ఐవి ఎయిడ్స్ బిల్లు 2014 సవరణకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రష్యా ఆయిల్ సంస్థ జేఎన్సీ వాన్ కోర్నస్ నుంచి 11% వాటా కొనుగోలుకు ఓఎన్జీసీని కేబినెట్ అనుమతించింది. తమిళనాడు కాంచీపురం చెంగల్పట్టులో మెడ్ పార్కుకు కేబినెట్ ఓకే చెప్పింది. మెడ్ పార్క్ కోసం 330 ఎకరాల స్థలాన్ని లీజ్కి ఇవ్వడానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్జికల్ స్ట్రైక్స్ వీడియోను విడుదల చేయడంపై కేంద్ర కేబినెట్లో చర్చ జరిగిందని వార్తలు వచ్చినా అధికారులెవరూ దీన్ని ధృవీకరించడం లేదు. కాకినాడలో ప్రారంభమైన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, కృష్ణా జిల్లాల నుంచి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇవాటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఎంపిక పోటీలు జరగనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంలో బతుకమ్మ వేడుకలు సందడిగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, నిజామాబాద్ ఎంపీ కవిత ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆడేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు సీఎం నివాసానికి తరలివచ్చారు. బతుకమ్మను పేర్చుతూ మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 28,220కి చేరింది. నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 8,743 దగ్గర స్థిరపడింది. చైనా, తైవాన్ మార్కెట్లు తప్పితే ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. హెచ్యుఎల్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీలు లాభపడగా ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎంఎన్ఎం, హీరో మోటోకార్ షేర్లు నష్టపోయాయి. భారత్ పాకిస్తాన్ మధ్య మరో వివాదం ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్న కబడ్డీ వరల్డ్ కప్ లో ఆడేందుకు పాక్కు అనుమతి నిరాకరించింది వరల్డ్ కబడ్డీ ఫెడరేషన్. దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది ఫెడరేషన్. అయితే దీనిపై పాకిస్తాన్ మండిపడింది. తాము లేకుండా కబడ్డీ వరల్డ్ కప్ జరగడం అంటే బ్రెజిల్ లేకుండా ఫుట్బాల్ వరల్డ్ కప్ జరిగినట్టేనని విమర్శించింది. తాము ఎక్కడ ఛాంపియన్గా నిలుస్తామో అన్న భయంతోనే ఇండియా ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేసింది. అహ్మదాబాద్ లో కబడ్డీ వరల్డ్ కప్ అక్టోబర్ 7 నుంచి 22 దాకా జరగనుంది. భారత్ ఈ టోర్నమెంట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది.